ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహాల పట్ల జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆరోపించారు. జిల్లాలో రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహాలను జగన్ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అధికంగా బాలికల వసతి గృహాలను తొలగించడం వల్ల బాలికా విద్య కుంటుపడుతుందని చెప్పారు. కావలి నియోజకవర్గంలో అల్లూరులో అధికంగా ఎస్టీలు ఉన్నారని, ఇక్కడ ఒక వసతి గృహం కూడా లేకుండా చేశారన్నారు. దీంతో ప్రధానంగా యానాది సామాజిక వర్గానికి చెందిన బాలబాలికలు చదువులు మానేసి ఉపాధి బాట పడుతున్నట్లు తెలిపారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కావలి ఆర్డీఓ సీనానాయక్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. ఈ హాస్టల్స్ మీద మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ దళితులు గిరిజనులకు సంబంధించిన ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ అందరూ కూడా మూసేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు చదువు మగ్గువైపోతుంది. అదే బాలికలు కూడా అదే సాలిసాన్ని అన్నం పెట్టడం, చిన్న పత్రం పెట్టుకు వల్ల అనేక సమస్యలు వచ్చి అసలు హాస్టల్లోనే ఉండకుండా పోతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి గ్రామీణ ప్రాంతంలో హై స్కూల్ పరిధిలోనే ఒక హాస్టల్స్ పెట్టాలి. అందులో బాలికలకి దూరం ఎంత ఉన్నారు, 45 బాలికలు హాస్టల్ ఎత్తేసారు. ఇది చాలా దారుణమైన విషయం. కాబట్టి తప్పకుండా ఈ హాస్టల్స్ అన్నీ కూడా పెట్టి జగనన్న కూడా 2018లో మెను ప్రకారమే మనకు ఆహార పదార్థాలు ఇస్తున్నారు హాస్టల్ పిల్లలకి. అవి సాలిజాలిన పదార్థాలు, అది పచ్చడి మెతుకులతో తిని ఉండలేకున్నారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేశారు, దళితుల్ని గిరిజల్ని. ఇప్పుడు ఒక్క కనీసము ఒక్కరు కూడా పీజీ చేసే పరిస్థితి లేదు. ఆ దళితుల్లో కూడా ఉపాధ్యాయుల పిల్లలు, లేకుండా ఉద్యోగస్తుల పిల్లలు, ఎంఆర్ఓ పిల్లలు, విఆర్ఓ పిల్లలు వాళ్ళే అవుతున్నారు తప్ప సామాన్యుడు మట్టి పీసుకునేవాడు, చెప్పులు కుట్టుకునేవాడు వాడు బయట రాలేకుంటున్నాడు. ఈ హాస్టల్ లేకపోవడం వల్లే ప్రధానంగా మాకు అన్యాయం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. జగనన్న ప్రభుత్వము అనేక దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఆ సంక్షేమ హాస్టల్ పట్ల. కాబట్టి సంక్షేమ హాస్టల్ అన్నీ కూడా గ్రామీణ పునరుద్ధరించి ప్రతి ఒక్కరు కూడా ఆ మెను ప్రకారం పునరుద్ధరించి ఆడపిల్లకాయలకి వార్డులను ఏర్పాటు చేసి మంచి సంక్షేమ హాస్టల్ పెట్టాలనేది మా ప్రధాన ఆనవం. దాని ద్వారా మా హాస్టల్లో చదువుకుంటేనే మా పిల్లలు అభివృద్ధి చెందుతారని, తద్వారా వాళ్ళు విద్యావంతులయ్యి ఈ దేశానికి పౌరులు అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.